గుడ్ మార్నింగ్ ప్రతి ఉదయం శుభోదయం అంటూ ఎన్నో వార్త విశేషాలతో మీ ముందుకు వచ్చే కాఫీ టైం సిపెండ్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈ రోజు శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మనకి అన్ని వార్తల గురించి మనకు చక్కగా వివరించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ మాపొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైం సిపెండ్స్ సార్. మీకు ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ ఏమొచ్చాయో చూద్దాం సార్. సాక్షిలో వచ్చేసి ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం, లాభసాటిగా సూక్ష్మ సేద్యం, మిస్ వరల్డ్గా పోలాండ్ సుందరి, ఇలా సాక్షిలో వచ్చింది. ఆంధ్రజ్యోతి ప్రపంచ సుందరిగా పోలాండ్ భామ, వైద్యులకు సెల్ఫీ పరీక్ష, అబద్ధాలు బద్దలు, ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సూర్యలో వచ్చేసి మీ రణాన్ని ఆపండి, ప్రతి ఎకరానికి నీరు, ఇలా సూర్యలో వచ్చింది. ఆంధ్రప్రభ ఇళ్ళ కట్టడి, ఆంధ్రప్రభ ఇళ్ళు కట్టి తీరుతాం, ఉక్రెయిన్ యుద్ధం భారత్కు స్ఫూర్తి, ఇలా ఆంధ్రప్రభలో. ఈనాడు రష్యా పౌరులు ఉక్కిరి బిక్కిరి, భరోసా అంతంతే, పోలాండ్ అందానికి ప్రపంచ సుందర కిరీటం, మిస్ వరల్డ్ 2020-21 విజేతగా కొరోలనియా విజేత సార్, ఇలా ఈనాడులో వచ్చింది. విశాలాంధ్ర కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణపై ఆగ్రహం, ఇలా విశాలాంధ్రలో వచ్చింది. ప్రజాశక్తి పత్తా లేని భీమా కంపెనీలు, విఆర్ఓ నాగలక్ష్మి ఆత్మహత్య, ఇలా ప్రజాశక్తిలో వచ్చింది సార్. ఇవి మెయిన్ రాష్ట్రంలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్. తప్పకుండా సార్. జిల్లాలో వచ్చేసి ముందుగా సార్ మీరు అడిగినట్లు కలర్ కలర్గా హోలీ పండుగ ప్రాధాన్యత ఏంటి? మామూలుగా పండుగలు ఒక ఎత్తు, హోలీ పండుగ ఒక ఎత్తు. మనకి ఎలా ఉంటుందంటే ఈ దసరా పండుగ వచ్చింది అనుకోండి, వేషాలు వేయటం, వాళ్ళందరూ కూడా హుషారుగా ఉండటం జరుగుతుంది, అదొక రకమైన పండుగ. ఈ హోలీ అనేది ఒక రకమైన పండుగ. ఇది నార్త్ నుంచి వచ్చినటువంటి పండుగ ఇది, కాబట్టి దాన్ని కూడా మన వాళ్ళు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇది చెడు మీద విజయం సాధించినటువంటి, చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి సూచికంగా ఇది చేసుకుంటారు. అంటే మనం దీపావళి పండుగ చేసుకుంటాం, నరకాసురుడు వధించారనుకోండి, వధించినప్పుడు పండుగ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ పండుగని ఎందుకు చేసుకుంటారంటే హిరణ్యకశిపుడు వధ జరిగినటువంటి సందర్భంలో దీన్ని చేసుకుంటారు. హిరణ్యకశిపుడు వధ అంటే ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు కథ తెలుసు కదా, ప్రహ్లాదుడు యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తారంటే శివుడికి అపారమైనటువంటి భక్తుడు. ఆయన అనేక రకాలైనటువంటి వరాలు పొందుతాడు. ఈ వరాలు పొందినటువంటి వాడు ఒక రకమైనటువంటి అహంకారం వచ్చి ఇక ఏ దేవుణ్ణి పూజించకూడదు, నా రాజ్యంలో, నా రాజ్యంలో నా పేరే, ఓం నమ శివాయ అనకూడదు, ఓం హరి అనకూడదు, ఏమనాలి, ఓం హిరణ్యాక్ష నమః అని, హిరణ్యాక్షుడి పేరే, ఆయనే దేవుళ్ళగా వీలైపోయి చేస్తుంటే వాళ్ళకి కుమారుడిగా ప్రహ్లాదుడు పుట్టడం, ఆయన హరిభక్తుడు కావడం, తన తండ్రిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఇచ్చేయడానికి ఆయన ఎప్పుడు హరినామ స్మరణ చేయటం, తనకి ద్వేషం అయినటువంటి హరి నామస్మరణ చేస్తున్నాడు అనే ఉద్దేశం ప్రహ్లాదుడిని అనేక రకాలైనటువంటి ఇబ్బంది, ప్రహ్లాదుడు స్టోరీ విన్నాం, ఆ కథ కూడా విన్నాం, భక్త ప్రహ్లాద సినిమా గురించి మూవీలో అనేక రకాలైనటువంటి కష్టాలు పెడతాడు. ఆఖరికి అతను ఆ చిన్న పిల్లవాడు ఆ హరినామస్మరణ మానకపోతే ఈయన యొక్క చెల్లెలు, ఈ హిరణ్యకశిపుడు చెల్లెలు హోలీ పేరు, హోళిక, హోళిక ఆమెకి ఏంటంటే ఆమె మంటల్లో కూడా ఉండేటటువంటి శక్తి సామర్థ్యం కలదు, మంటల్లో కూడా ఉండగలదు ఆమె, అటువంటి వరాలు పొందింది ఆమె. ఈ మేనల్లుడు అవుతాడుగా వీడిని ఒళ్ళో పెట్టుకొని నువ్వు మంటల్లోకి వెళ్ళి వాడిని సంహరించు అని చెప్పి తండ్రి బిడ్డ హరినామస్మరణ మార్చలేదని వాళ్ళ చెల్లెల్ని పిలిచి మంటల్లోకి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు ఈ బిడ్డని ఏదో ఆడిస్తున్నట్లు తీసుకొని వెళ్ళి ఆ మంటల్లోకి వెళ్తుంది. మంటల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదైతే వరగర్భంతో మంటల్లోకి వెళ్ళిందో ఆమె కాలిపోవటం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రహ్లాదుడు బయటకు రావు, అంటే చెడు మీద మంచి సాధించినటువంటి విషయం. ఏదైతే చెడుతోటి మనం ఉంటామో మనం దహించుకుపోతాం అన్నటువంటిది హోలీ యొక్క సందేశం. కాబట్టి ఈ ఆ చెడు ఎప్పుడైతే అంతరించిపోయిందో అప్పుడు ఈ రంగులతోటి మనం పండగ చేసుకుంటారు. దీపావళి ఏ విధంగా అయితే నరకాసుడు చనిపోతే దీపావళి టపాసులు పేల్చి ఎలా పండగ చేసుకుంటారు, హోలీ నాడు ఏం చేస్తారంటే రంగులు చల్లుకొని, ఎందుకు చల్లుకుంటారు, ఇది వసంత ఋతువు, ఇది వసంత మాసం, అంటే వసంత మాసంలో కోయిలు కూస్తూ ఉంటాయి, అలానే చెట్లు కూడా చిగురిస్తూ ఉంటాయి. దీనికి సూచికంగా ఏంటంటే
ఈ రంగులు జల్లుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు. ఇది హోలీ పండగ యొక్క ప్రాధాన్యత. ఈ రోజు ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది, అందరికి ఇష్టమైనటువంటి రోజు, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇష్టమైనటువంటి దేవత ఎవరంటే లక్ష్మీదేవి. అందరికి అందరికి డబ్బు కావాల్సిందే కదా, ఆ డబ్బుకు ప్రతిరూపం ఏమంటే లక్ష్మీదేవి అనుకుంటాం. ఈ రోజు ఆయన ఆవిర్భవించిన రోజు, ఈ రోజు ఆ పుట్టినరోజు, కాబట్టి అందరు కూడా ఈ రోజు అన్ని గుళ్ళల్లో కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన మహోత్సవాలు చేస్తున్నారు. అలానే ఈ రోజు పౌర్ణమి, పౌర్ణమి ఇది కూడా ఒక మంచి రోజు, కాబట్టి ఈ రోజు ఆనందంగా ఈ హోలీ పండుగని మన ఒంగోలులో కూడా జరుపుకుంటున్నాం. ఇది హోలీ యొక్క ప్రాధాన్యత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వ్యాక్సిన్ తోనే కరోనా నుండి రక్షణ అనే ఒక వార్త వచ్చింది. వ్యాక్సిన్ తోనే కరోనాకి రక్షణ అని చెప్పి మనం అనేక పర్యాయాలు కూడా చెప్పుకున్నాం. ఆ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి, తర్వాత ఎవరైతే అన్ని రకాల వయసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వేయటం జరిగింది, తర్వాత 5 సంవత్సరాల వయసు పైబడినటువంటి వాళ్ళకు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేశారంటే 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టారు, అంటే యువకుల మీద ముఖ్యంగా దృష్టి పెట్టి ఈ వ్యాక్సిన్ వేయడానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి వాళ్ళు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, దీని జిల్లాలో 110,000 మంది ఉన్నట్లు, 190,000 మంది ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ కూడా వచ్చేసింది, 110,000 వయసు వచ్చినాయి. దాని ద్వారా వీళ్ళందరూ కూడా వేయడం జరుగుతుంది, కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని ఉత్సాహపరిచి ఆ కేంద్రాలకి పంపాలని కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక కేంద్రాలు కూడా 10 రోజుల్లో టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 90 PHCలు కూడా దీనికోసం ఏర్పాటు చేశారు. అంటే రాబోయేది విద్యార్థులకి పరీక్షలు కాబట్టి అందరూ ఒక చోట మళ్ళీ సామూహికంగా కూర్చొని ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ టీకా కానీ తీసుకుని ఉన్నారనుకోండి, ఏదన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్టు మనకు కనిపిస్తుంది, అయినా కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే టీకా కనుక తీసుకొని ఉన్నామనుకోండి, ధైర్యంగా మనం పరీక్షలు రాసేదానికి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ధైర్యంగా పంపేదానికి అవకాశం ఉంటుంది. కోటి రూపాయలతో గ్రంథాలయానికి పుస్తకాలు అనే ఒక వార్త వచ్చింది. జిల్లా గ్రంథాలయ సంస్థలో నిరుద్యోగ యువతకి కానీ ఎవరైనా ఈ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా గ్రంథాలయాలకు వెళ్తుంటారు, వెళ్ళి అక్కడ పుస్తక పఠనం చేయడం ఇవన్నీ చేస్తుంటారు. దీనికి సంబంధించి నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రంథాలయాలకి వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు, రోజు పేపర్ రీడింగ్ చేయడం వల్ల కూడా అన్ని రకాల పేపర్లు చదవటం వల్ల ఏమవుతుందంటే కరెంట్ అఫైర్ తెలుస్తుంది. పేపర్ చదవటం వల్ల అది ప్రధానమైన ఉద్దేశం. ఈ రోజు దేశంలో ఏం జరిగింది, ఈ రోజులో కొత్తగా జీవోలు ఏమొచ్చినాయి, ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఏమేమి చేయబోతుంది, ఇవన్నీ విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, ఏ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలన్నీ తెలియాలంటే పేపర్కి మించినటువంటి నాలెడ్జి ఏమి లేదు, పేపర్ చదవటం వల్ల మంచిది. అందుకనే మనం కూడా మన ఎండి గారు కూడా ఈ కార్యక్రమం పెట్టి చిన్న ఉద్దేశం కూడా అది, అంటే పేపరు కొంతమంది మహిళలు వాళ్ళందరూ కూడా చదవలేదు, అంటే కొంతమంది నిరక్షరాస్యులు ఉంటారు, పనుల్లో పడి ఉంటారు, వాళ్ళు ఈ పేపర్ మొత్తం క్షుణ్ణంగా చదవాలంటే కొంత ఇబ్బంది. అదిగాక ఎవరింటికి కూడా ఒక్కొక్క పేపర్ వేయించుకుంటారు, అంతేగా ఒక ఆయన ఈనాడు వేయించుకుంటాడు, ఒక ఆయన సాక్షి వేయించుకుంటాడు, ఒక ఆయన జ్యోతి వేయించుకుంటాడు, అన్ని పేపర్లు వచ్చినాయి, వాళ్ళకి చదివే అవకాశం లేదు. కాబట్టి మనకి మన సత్యా న్యూస్ ఉందనుకోండి, సత్యా న్యూస్ మహిళలు ఎక్కువగా చూస్తారు, ఎందుకని మన జిల్లాలో మన ఊళ్ళో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది, వాళ్ళు పేపర్ చదవలేరు కాబట్టి. ఇప్పుడు అన్ని పేపర్ల సమాహారంగా మన సత్యా న్యూస్ ఉంటుంది కాబట్టి అందరూ దానికి చూస్తారు. అలానే పేపర్లో కూడా ఏమొచ్చిందనే విషయం తెలియడానికి మనం ఈ కార్యక్రమం కూడా పెట్టింది. ఇప్పుడు మీరు అన్ని పేపర్లు చదివారు కాబట్టి అన్ని పేపర్లో ఉన్న విషయాలు కూడా వాళ్ళకి మెయిన్ తెలుస్తాయి, అలానే గ్రంథాలయాలు కూడా ఉపయోగపడతాయి. ఓకే సార్, దీనికి ఇప్పుడు గ్రంథాలయ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో 66 గ్రంథాలయాలు ఉన్నాయి, మన కేంద్ర గ్రంథాలయం ఉంది, దాని కింద ఒక 66 గ్రంథాలయాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలయాలు కూడా మంచి పుస్తకాలు పంపించడం వల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా చదువుకునేదానికి అవకాశం, దానికి రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు నిధులు కేటాయించింది. దానికి కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చారు, ఎవరెవరు మీరు పుస్తకాలు మాకు అమ్మాలనుకుంటారో పంపించండి అని
అలానే దానికి సంబంధించి డిస్కౌంట్స్ ఎంత ఇస్తారు ఏంటి అని కూడా అడిగారు. అవన్నీ కూడా వీళ్ళకి వచ్చినాయి. ఈ త్వరలోనే వాటికన్నిటి కూడా కమిటీని పెడతారు. మళ్ళీ ఏ పుస్తకం అంటే ఆ పుస్తకం కొనరు. ఇది పనికి వచ్చే పుస్తకం లేదు అని అనుకున్నారు అనుకోండి, పనికి రాదు దాన్ని కొనరు. అలా దానికి కూడా కమిటీని పెడతారు. కమిటీని పెట్టి దానికి కోటి రూపాయల పుస్తకాలు కొన్న దానికి చర్య తీసుకుంటున్నట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాచగొర్ల వెంకట సుశీల గారు కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విధంగా మాకు వచ్చినాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వారికి చెప్పి త్వరలోనే పుస్తకాలు కొనుగోలు చేయబోతున్నాం అని వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక్కో కుటుంబానికి ఏటా 24,000 అనే ఒక వార్త వచ్చింది. మనకి ఉపాధి హామీ పథకం మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఉపాధి హామీ పథకం అంటే ఇప్పుడు ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో పనులు లేవు. పనులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కూలీలు ఏమవుతారు? పనులు లేకపోతే వేరే ఊరికి వలస పోతారు. వలస పోయేది ఇంకా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. వేరే రాష్ట్రం వెళ్ళారు. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మనకి గ్రానైట్ పనిచేస్తారు. వాళ్ళు వాళ్ళు పెళ్ళే పని ఉండదు. అందుకనే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పథకం ఇది, ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అని. దాని ద్వారా ప్రతి ఒక్క ఎవరైతే కూలీ ఉంటాడు వాళ్ళకి ప్రతి సంవత్సరంలో 24,000 రూపాయలు ఆదాయం తగ్గకుండా, ఓకే సార్, ప్రతి సంవత్సరం 24,000 రూపాయల ఆదాయానికి తగ్గకుండా వాళ్ళకి పని కల్పించాలి. అలానే వాళ్ళకి రోజువారీ కూలీ కూడా 245 రూపాయలు గిట్టుబాటు అయ్యేదాకా వాళ్ళకి కల్పించాలి. వర్కర్ వచ్చాడు అనుకోండి, వాళ్ళకి 245 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు కావాలి. దానికి సంబంధించినటువంటి పని చేపించాలి. ఒకవేళ ఒక గంట లేటుగా వచ్చారనుకోండి, ఈ గంట లేటుగా వస్తే వాళ్ళు ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్మికులకి, అక్కడ ఉండే పనిచేసే కూలీలందరికీ కూడా ఈ అవగాహన కల్పించడానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు నిన్న టంగుటూరు మండలంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. 24,000 రూపాయలకి తగ్గదు సంవత్సరానికి, రోజుకు 245 రూపాయలు వేతనం వచ్చేటట్లుగా మేము చూస్తాం, కూలీ వచ్చేట్టుగా చూస్తాము అని. రాబోయేది ఎండాకాలం, వాళ్ళు ఎండలోనే పనిచేయాలి. కూలీలు అంటే ఎండలోనే పనిచేసేది, గుంటలు తోవటం కాబట్టి వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టెంట్లు వేయాలని, అక్కడ వాటర్ సౌకర్యం కల్పించాలని, అలానే మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వాళ్ళకి ఏదైనా డీహైడ్రేషన్ వస్తే వాళ్ళ వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొన్ని మందులు కూడా, అత్యవసరమైన మందులు కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు కూడా జనార్దన్ రెడ్డి గారు సూచనలు చేశారు. కాబట్టి ఉపాధి హామీ పనులు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వలసని నివారించేదానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ పై పట్టు సాధించండి అని ఒక వార్త వచ్చింది. ఇప్పుడు విద్యా విధానంలో కొత్తది ఏమి ఏర్పడిందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒకటి ప్రత్యేకమైంది. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్పి ప్రతి ప్రతి కళాశాలకి, ప్రతి యూనివర్సిటీలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఏర్పాటు చేయాలని అది విద్యా విధానంలోనే ఏర్పాటు చేశారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం, అంటే అసలు సమాజంలో ఎలా జరుగుతుంది, సమాజంలో మనం పోయిన తర్వాత ఏ విధంగా ఉండాలి, ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, మనలో ఉన్నటువంటి బియ్యం అలాంటిది ఎలా తొలగించుకోవాలి అనేది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెబుతారు. అలానే టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, నువ్వు చేయాలనుకున్నటువంటి పనికి ఏ విధమైనటువంటి ప్రణాళికని నిర్దేశించుకోవాలి, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి వస్తాయి. కాబట్టి విద్యార్థి దశలోనే ఇది చెప్పాలి. నువ్వు ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి, ఈ 10 సబ్జెక్టులు రోజు చదవాలి నిరంతరం, దీనికి ఎలా టైం టేబుల్ నువ్వు పెట్టుకోవాలి చెప్తారు. అలానే టైం మేనేజ్మెంట్, ఈ 10 గంటల టైము, ఈ 10 గంటల టైం, 10 సబ్జెక్టులని మనకున్నటువంటి 24 గంటల్లో ఒక 12 గంటలు నిద్రపోవడానికి సరిపోతుంది. కాబట్టి ఉన్నటువంటి దాన్ని కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దీన్ని స్టడీ చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్తారు. అలానే పబ్లిక్ రిలేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద. ఈ రోజుల్లో డిగ్రీలు బాగా ఫస్ట్ ర్యాంకులు సాధించే వాడికన్నా బాగా పబ్లిక్లో బాగా మాట్లాడగలిగే వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, మీ సెలక్షన్ కమిటీలో కూడా ఆఖరిలో గ్రూప్ డిస్కషన్ అని పెడతారు. ఈ పరీక్షలన్నీ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అని పెడతారు. ఆ బాగా పరీక్ష రాసినాడు గమ్ముని కూర్చుంటాడు మాట్లాడకుండా, ఏమి అంత ఎక్కువ మార్కులు రానటువంటి వాడు అనర్గళంగా మాట్లాడుతుంటాడు. ఈ కంపెనీలకు కావాల్సింది ఏమిటి, వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తిని ప్రజల్లోకి పంపించి దాన్ని అమ్మకం చేయాలి, సేల్స్ చేయాలి. కాబట్టి ఆ మాటకారితనం ఉన్నవాడే ఉపయోగపడుతుంది, వీడు చదివేవాడు వాడి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట.
కాబట్టి విద్యార్థి దశ నుంచే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీనికి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేస్తే 200 మంది అమ్మాయిలు పాల్గొన్నారు స్టూడెంట్స్ పాల్గొని నిన్న ఆ కార్యక్రమ ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కృష్ణమేణి గారిని పిలవడం జరిగింది కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో బిడియం ఎక్కువ ఉంటుంది ఈ బిడియం గనక పోగొట్టుకున్నట్లయితే ఇప్పుడు మేడం గారు కలెక్టర్ జేసీ స్థాయికి వచ్చారంటే వారు కలెక్టర్ కూడా అవుతారు కాబట్టి ఆ స్థాయికి రావడానికి ఎంత కృషి చేస్తుంటారు అవన్నీ కూడా వారు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పి మీరు కూడా భవిష్యత్తులో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కృష్ణమేణి గారు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు నాలుగో రోజే మెలిక ఈ వార్త గురించి తెలుసుకోబోయే ముందు మన కాఫీ టైం సిపెన్సీ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం సార్ చూస్తున్నారు కదా కాఫీ టైం సిపెన్సీ కార్యక్రమంలో టికే షార్ట్ బ్రేక్స్ చెబుతాస్ బ్యాక్ టు కాఫీ టైం సిపెన్సీ సార్ నాలుగో రోజే మెలిక అని ఒక వార్త రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అమ్మబోతే అడవి కొనబోతే కోరివిలాగా సామెతలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అది పాపం ఈ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైంది యాక్షన్ సెంటర్స్ ద్వారా మొన్న 3 రోజుల నుంచి బాగా జరిగింది 185 రూపాయలకి మంచి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు నాలుగో రోజుకి వచ్చేసరికి దానికి మెలికి పెట్టారు అంటే ఏదైతే ప్రధానమైనటువంటి కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలు కొనుగోలు చేయడానికి రావట్లేదు ప్రస్తుతం ఇక్కడ కొనుగోలు చేయడానికి ఐటీసీ లాంటి కంపెనీలే ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది ఐటీసీ వచ్చి వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా రావట్లేదు మిగతా వాళ్ళు కూడా వస్తే కదా పోటీ ఉండేది ఈ నాలుగో రోజుకి ఏమైందంటే ఫస్ట్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో అదే మేము కొనుగోలు చేస్తాం సెకండ్ గ్రేడ్ కొనుగోలు చేయమంటున్నారు అంటే సెకండ్ గ్రేడ్ కూడా పండు ఉంటుంది అంతా ఫస్ట్ గ్రేడే రాదు మనం కూడా గ్రేడ్ చేసుకుంటే మనం కూడా ఏదైనా ఇంట్లో ఏదైనా తయారు చేసామనుకోండి బాగా వచ్చినాయేమో ఒక పక్కన దాంట్లో తునిగిపోయినవి ఇట్లా ఇరిగిపోయినవి పక్కన పెట్టి చేస్తుంటాం అట్లాగే రైతు కూడా తాను పండించినటువంటి ఏ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ పెడతాడు నువ్వు ఏ గ్రేడే కొంటే సెకండ్ గ్రేడ్ కొనేది ఎవరు దాని వల్ల అది అమ్మటం వల్లే ఈయనకి పెట్టుబడి రాదు ఇది కూడా అమ్ముడుపోవాలి వాటికి కొనుగోలు చేయకుండా మెలిక పెడుతున్నారట అందుకని అన్ని కంపెనీలు కూడా వచ్చి ఇవి కొనుగోలు చేయాలని చెప్పి నిన్న పొదిలి కేంద్రంలో వ్యాపారస్తులందరూ కూడా నిరసనకి దిగి చేశారు కాబట్టి మీరు తప్పనిసరిగా వచ్చి కొనుగోలు చేయాలి 185 రూపాయలకి ఏదైతే రేటు నిర్ణయించారో దానికైనా కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు లో గ్రేడును కూడా కొనుగోలు చేస్తే మాకు నష్టం లేకుండా బయటపడేదానికి అవకాశం ఉంటుందని రైతులు చేస్తున్నారు అలానే అక్కడ పొదిల్లోనే కాదు ఇంకా వేలం కేంద్రాలు కూడా మనకి చాలా ఉన్నాయి ఒంగోలు 1 ఉంది అలానే ఇక మా పొదిలి మనకి కందుకూరు టంగుటూరు ఈ వేల కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఓకే సార్ నిందితులను పట్టుకుంటాం అని ఒక వార్త వచ్చింది సార్ ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొద్దిగా ఇబ్బందిగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే భూములకి రేటు పెరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఆక్రమణలకు గురి కావడం కొన్ని ఒకళ్ళు కొనుగోలు చేసింది ఒక రిజిస్ట్రేషన్ ఇంకోటి చేయించుకోవడం ఇంకో రిజిస్ట్రేషన్ ఇంకోటి చేయించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది మనకి తెలంగాణలో చూస్తే ఈ మధ్య కాలంలో 2 ఇలాంటివి జరిగినాయి తుపాకులతో కాల్చుకొని చచ్చిపోయారు అక్కడ అలాంటిదే మనకి ఎర్రగొండపాలెంలో కూడా నిన్న ఒక మర్డర్ జరిగింది ఇలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అతనికి ఆదినారాయణ అని ఆయన అంటే ఆయన స్థలం కొనుక్కున్నాడు కొనుక్కుంటే దాన్ని వేరే వాళ్ళు ఇది మాకు కూడా సంబంధించింది అని చెప్పి వీళ్ళకి వాళ్ళకి వివాదం జరగటం ఈ ఆదినారాయణ అనే అతను బండి మీద స్కూటర్ మీద వెళ్ళొస్తుంటే కళ్ళల్లో కారం తల్లి అతన్ని దారుణంగా హత్య చేశారు ఇది 2-3 రోజుల నుంచి మన జిల్లాలో హల్చల్ చేస్తున్నటువంటి వార్త ఈ ప్రదేశాన్ని నిన్న ఎస్పీ గారు మల్లికా గారి గారు వెళ్ళి పరిశీలన చేసి ఆ దోషులు ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుంటాం అని చెప్పి 16 మంది మీద కేసులు కూడా నమోదు చేశారు వాళ్ళందరూ కూడా పట్టుకుంటే అదే ఉందిలే అది పెద్ద ఇదేం కాదు దోషులు కూడా ఎవరో వాళ్ళు తెలుసుకున్నారు ఎవరికి ఈయనకి మధ్య ఘర్షణ జరుగుతుందని వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు కొంతమంది వ్యక్తుల మీద అది పట్టుకునేదానికి అవకాశం అయినా కానీ ఇటువంటివి జరగకుండా ఉండాలంటే వెంటనే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడింది అనుకోండి మిగతా వాళ్ళు కూడా ఇటువంటివి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని ఒక వార్త వచ్చింది సార్
పశ్చిమ ప్రాంతం అంటే మనకి మార్కాపురం మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐకాసా తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా మార్కాపురం జిల్లా కావాలని ప్రధానమైన డిమాండ్ ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన సందర్భంలో మన ప్రకాశం జిల్లాలో వినిపిస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ పశ్చిమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి మార్కాపురాన్ని కేంద్రంగా పెట్టాలి ఇప్పుడు మన ప్రకాశం జిల్లా ఉంది మన కేంద్రం ఏది ఒంగోలు అలానే పశ్చిమ ప్రాంతాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే మార్కాపురాన్ని కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ నడుస్తుంది ఇంతకు ముందు మన కందుకూరు కూడా నెల్లూరులో కలుపుతారని దాని మీద కొద్దిగా వెనక తగ్గారు ఇది అయ్యే పని కాదులేని అలానే అద్దంకి మన ఒంగోలులో కలపాలి అలానే చీరాలు కూడా చీరాల బాపట్లోకి వెళ్తుంది అనుకోండి అద్దంకిని మన ఒంగోలులో కలపాలి ఈ మూడు డిమాండ్లు ఉన్నాయి అయితే ఇంకా విస్తృతంగా కూడా మార్కాపురం వాళ్ళు చేస్తున్నారు నిన్న టీడీపీ అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కందుల మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు నిన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు నిన్నటి వరకు ఇవాళ 37 రోజులు అనుకుంటా 30 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిరసనలు తెలియజేస్తున్నారు నిన్న ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష అంటే ఇంకా భోజనం గీజనం ఏమి లేకుండా ఉంటారు అది నిన్న ప్రారంభించారు దానికి సంబంధించి నిన్న డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఎమ్మెల్యే కొండపి ఎమ్మెల్యే వారు వెళ్ళి వారికి మద్దతు కూడా తెలియజేయడం జరిగింది అందుకని పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మేము ఏ పోరాటాలకైనా సిద్ధం ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాం దీని మీద అసెంబ్లీలో మాట్లాడదామంటే సమయం కూడా స్పీకర్ ఇవ్వటం లేదు అన్నటువంటి విషయాన్ని బాలవీరాంజనేయ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే మార్కాపురం సాధించుకునేంత వరకు మా పోరాటం సాగుతుంది అని వారు చెప్పడం జరిగింది సిసిఎస్ రద్దు కోరుతూ ప్రదర్శన సిసిఎస్ రద్దు అనేది ఉపాధ్యాయులకి ప్రధానమైనటువంటి సమస్య దాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను రావడంతో సిసిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోవాలి ఇప్పటికి 2.5 సంవత్సరం అధికారంలోకి వచ్చి అయింది కాబట్టి ఆ సమస్యని పరిష్కరించాలి వెంటనే సిసిఎస్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ టీచర్స్ కూడా నిన్న నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనికి సంబంధించి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ మండల కేంద్రాల్లో 20వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో దీని మీద ధర్నాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాము సమస్యగా పరిష్కారం కాకపోతే 3వ తేదీ తిరుపతిలో ఒక పెద్ద రాష్ట్ర సదస్సు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణని మేము నిర్ణయించుకుంటామని చెప్పి టీచర్స్ కూడా నిన్న డిమాండ్ని చేయడం జరిగింది సార్ మన శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులంతా వెయిట్ చేసే సమాచారం సార్ కోవిడ్ సమాచారం మొన్న ఒక 4-5 రోజులు ఒక్కొక్క కేసు నమోదైంది నిన్న మొన్న 2 కేసులు వచ్చినాయి మళ్ళీ ఇవాళ ఒక కేసు వచ్చింది కాబట్టి కొద్దిగా ఆశాజనకంగా ఉన్నటువంటి విషయమే అది మనం రోజు చెప్పుకున్నట్లే ఆ 3 సూత్రాలు కూడా చెప్తే తప్పకుండా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండు మీరు కోరుకున్నట్టు 0 ఒంగోలుగా మాస్కులు తప్పనిసరిగా ధరించండి ఏ వస్తువు ముట్టుకున్నా శానిటైజర్ చేసుకోండి భౌతిక దూరాన్ని పాటించండి ఈ కాఫీ టైమ్ సిప్పెన్సీ ద్వారా మా శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ అన్ని వార్తల గురించి చాలా చక్కగా వివరించారు సార్ వాళ్ళ తరపు నుంచి నా తరపు నుంచి మరోసారి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ చూశారు కదా కాఫీ టైమ్ సిప్పెన్సీ కార్యక్రమంలో ఎన్నో వార్తల గురించి మా సీనియర్ జర్నలిస్ట్ మా పొన్నూరు వెంకట శ్రీనివాసు గారిని అడిగి చక్కగా అడిగి తెలుసుకున్నాం కదా మరి రేపు ఇదే సమయానికి మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం సైన్ ఇన్ గో నమస్తే